మనందరికీ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉన్న పోలీస్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న యువతి యువకుల నిరుద్యోగ సమస్య గాని ఆడపడుచుల రక్షణ గాని వృద్ధాప్యుల పెన్షన్ గాని రోడ్లు సరిగ్గా లేకపోవడం గాని మన ఏలూరు కావాల్సిన ఈ గోడలు ఈ రక్షణ అంటే వరదలు రాకుండా ఈ సేఫ్టీ వాల్స్ రక్షణ గోడలు లేకపోవడం దగ్గర నుంచి వరదలు వస్తే ఎందుకు మునిగిపోతది దగ్గర నుంచి అలాగే మనకు ఏదైనా సరే గంజాయి దగ్గర నుంచి గాని క్రిమినల్ వేషాలు గాని ఎందుకు ఇవన్నీ కొంత వివరిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అది మీ జీవితానికి అన్వయం చేసుకోండి ఉదాహరణకి కాగ్ అనే ఒక సంస్థ ఉంది భారతదేశం ప్రభుత్వ సంస్థ కాగ్ అనేది ఏంటంటే మనందరం మీకు తెలిసింది అయినప్పటికీ కొత్త తరం కాబట్టి కొత్త తరం కోసం తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా మనందరం జగన్ మోహన్ రెడ్డి బానిసలం కాదు ముఖ్యమంత్రి బానిసలం కాదు మనలో ఒకడు అంతే మనకంటే ఎక్కువ కాదు మనకంటే తక్కువ కాదు మనకంటే ఎక్కువ బాధ్యత ఇచ్చాం ఎక్కువ సౌకర్యాలు ఇచ్చాం మన డబ్బుకి ధర్మాధికారి అంతే అతను మనందరం కష్టపడి మీరు చూడండి మీరు ఇంట్లో కందిపప్పు ఉప్పు పప్పు అన్ని నూనె దగ్గర నుంచి ట్యాక్సులు కడితే స్కూల్ ఫీజులు కడితే ఒక్కొక్క శ్రామికుడు కష్టం పడి ఎల్లి కండ కరిగిస్తే దాని నుంచి వచ్చిన శ్రమ శక్తి తోటి ఈ వ్యవస్థ నడుస్తుంది మనందరి మీద ట్యాక్సులు పడతాయి ఆ ట్యాక్సులను తీసుకొని కలెక్టివ్ గా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి ఇస్తాం ఆ ఖజానాకి జవాబుదారి ముఖ్యమంత్రి వహించాలి ఆ డబ్బులు సరిగ్గా పంచకపోతే ఏం జరుగుద్ది ఎందుకు చాలా మంది విద్యార్థులకి హాస్టల్ వసతి దీవెన ఎందుకు రావట్లేదు ఫీజ్ రీయింబర్స్మెంట్లు ఎందుకు జరగట్లేదు ఇలాంటివన్నీ దాదాపు మన రాష్ట్రం ఖజానా దాదాపు 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టాం ఈ పథకాల కింద ఖర్చు పెట్టాం ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బు ఇలా కలెక్ట్ చేశాం ఈ సమస్యకి పెట్టాం వృద్ధులకి ఇలా ఇచ్చాం రైతాంగానికి ఇలా ఇచ్చామని చెప్పాలి వీటిని ఖర్చు పెట్టారా లేదా అనేది భారతదేశంలో ఉన్న కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆ ఆఫీస్ పనిచేస్తుంది అంటే ఉదాహరణకి స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి మాస్టర్ టీచర్ చూస్తాడు విద్యార్థులు పనిచేస్తున్నారా లేదా అని సరిగ్గా నేర్చుకుంటున్నారా లేదని అలాంటి టీచర్స్ ని ప్రిన్సిపల్ చూస్తాడు సో మన అకౌంటింగ్ కి ప్రిన్సిపల్ లాంటిది ఈ కాగ్ అనే సంస్థ అంటే మన రాష్ట్రంలో ఉన్న డబ్బుని సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా అని మన 21-22 నివేదిక ప్రకారం అంటే చాలా కీలకమైన ఒకసారి సంఖ్యలు ఇబ్బంది కలిగించవచ్చు కానీ మీకు చాలా తేలిగ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాను చాలా కష్టం అది నెంబర్స్ వినగానే బోర్ కొట్టేస్తాయి కానీ చాలా సులువుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దాదాపు కాగ్ రాష్ట్ర ప్రభుత్వం మీద 25 లోపాలను ఎత్తి చూపించింది ఆ లోపాలను ఎలాంటి ఎత్తి చూపించింది మీరు ఎక్కడ ఎక్కడెక్కడ డబ్బులు దుర్వినియోగం చేశారు మీరు ఎక్కడెక్కడ డబ్బులు దుర్వినియోగం చేశారు కింద విధించారు జెండా కింద విధించారు డబ్బులు ఎక్కడెక్కడ దుర్వినియోగం చేశారని వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం మొదటిది మొదటిది వాళ్ళు చెప్పింది మీరందరూ ఎంతో కొంత అందరికీ దాదాపు ఇంగ్లీష్ వచ్చు కదా నేను ఇంగ్లీష్లో చెప్తాను కొంచెం కాగ్ చెప్పింది
ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే మన ప్రజాస్వామ్యం తాలూకు కష్టం మీకు తెలియాలి. ఇది చాలా మంది బలిదానాల మీద వచ్చింది ఈ దేశం. మనకి వి హావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ప్రజాస్వామ్యం అంటే చాలా తేలిక కాదు, చాలా కష్టమైంది. నిరంతర పహారా గాయాలి దీనికి. దుర్మార్గాలు ఎత్తుకెళ్ళిపోతారు. సంవత్సరం చాలు చెడగొట్టేయడానికి, సంవత్సర కాలం చాలు. అందుకని డెమోక్రసీలో ఏమున్నాయి, డెమోక్రసీలో ఏమున్నాయి అని అర్థం చేసుకోవడానికి ఇది చెప్తా ఉన్నా. దించే ఇబ్బంది, దించే ఇబ్బంది, దించే చిన్న థ్యాంక్ యూ. హాఫ్ బడ్జెట్ బారోయింగ్ కింద 1.18 లక్ష కోట్లు, అది దాదాపు స్టేట్ బడ్జెట్కి 10%. దీన్ని హాఫ్ బడ్జెట్ బారోయింగ్ అంట. హాఫ్ బడ్జెట్ బారోయింగ్ ఇది వైసీపీ ఎక్కడ దీన్ని చూపించలేదు ఎక్కడ దీనికి బడ్జెట్లో. అంటే ఉదాహరణకు మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక భర్త 100,000 అప్పు చేసి ఇంట్లో భార్యకి తెలియకుండా చేయటం, చెప్పకుండా పోవడం. భార్యాభర్తలు ఇంటిని నడపాలి అంటే భర్త చేసే అప్పులు బడ్జెటింగ్ భార్యకి తెలియాలి. అలాగా ఈ హాఫ్ హ్యాండ్ బారోయింగ్స్, హాఫ్ బడ్జెట్ బారోయింగ్, దీనివల్ల ఏమైపోయిందంటే ప్రజలెవరికి చెప్పాల. 1.18 లక్ క్రోర్స్. ఉదాహరణకి బిడ్డని మార్కెట్కి పంపించి తల్లి 500 రూపాయలు ఇస్తే తల్లి అడుగుద్ది, నీ 500 రూపాయలు ఇచ్చాను కదా నువ్వేమేం కొండవరాను, లెక్కలు చెప్తాడు కదా బిడ్డ. ఇంట్లో మనం లెక్కలు అడిగినప్పుడు బిడ్డ చెప్పాలి. అలాగే ప్రజలు అడిగినప్పుడు మేము మా సంపద అంతా నీకు ఇచ్చాం, నువ్వు 10 లక్షల కోట్లు అన్నావు, ఈ 18,000 కోట్లు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు అని అడిగితే దానికి వైసీపీ గవర్నమెంట్ దగ్గర సంబంధం లేదు. దాన్ని మనం ఏం అడిగేదంటే ప్రజలు అడుగుతారు డబ్బు ఎలా ఖర్చు పెట్టామని. వైఎస్ జగన్ నిన్ను అడుగుతున్నాను, 118,000 కోట్లు నువ్వు ఎలా చెప్పకుండా అప్పులు తీసుకొని ప్రజలకి నువ్వు ఎందుకు చెప్పలేదు, కాగ్ ఈ ప్రశ్న నిన్ను ఎందుకు అడిగింది, నువ్వు నీ మంత్రివర్గం దీనికి రేపు నువ్వు సమాధానం చెప్పాలి. యువతకి మీ అందరికీ ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. కాక్ చెప్పిన 2వ పాయింట్, ఆంధ్రప్రదేశ్ జగన్ విను, బాగా చెవులు రిక్కించి విను జగన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 22,504 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం, ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 4,754 కోట్లు అప్పు తీసుకున్నాం. ఇది ఎక్కడా కూడా బడ్జెట్లో చూపించలా, ఎక్కడా కూడా చూపించలా బడ్జెట్లో. నిజంగా రాష్ట్రాభివృద్ధికే నువ్వు 22,504 కోట్లు తీసుకుంటే ఎవరికి ఖర్చు పెట్టావు, ఎవరైనా విద్యార్థులకు ఇచ్చావా, ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇచ్చావా, వసతి దీవెనకి ఇచ్చావా, ఫీజు రీఎంబర్స్మెంట్లకు ఇచ్చావా, ఉపాధి అవకాశాలు కల్పించావా, ఉపాధి అవకాశాలు కల్పించారా, లేవు. మీరే విద్యార్థులు కదా, మీరు నిజంగా రుణం తీసుకోవాలి కాలేజ్ ఎడ్యుకేషన్కి అంటే ప్రభుత్వాలు మేము కాలేజీలు మేము ఏమడిగితే నీ కోర్స్ సర్టిఫికేట్ చూపించాలి, ఏ కాలేజీలో చెప్తున్నావు చూపించాలి. అలాగే ఒక ఐటీ ఎంప్లాయీ